తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో గల కొండవారిపేట మూడవ వార్డు అభ్యర్థి అయిన కరీ జగదీష్ తరఫున ఏలూరి బాలు అధ్యక్షతన భారీ ఊరేగింపు నడుమ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు, ఎమ్మెల్యే దాడిసిట్టి రాజన్న అందిస్తున్న మనసున్న పాలనకు ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో 30 వార్డులు గెలిపిస్తారని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల అనంతరం అధికారంలోకి రాగానే మన రైల్వే తూమ్ యువతల గల 10 వార్డుల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ వంగగీత సహకారంతో ఈ పని పూర్తి చేస్తామని తెలిపారు. ఇంకొక శుభవార్త ఏమిటంటే, ఏదైతే మున్సిపల్ ఎన్నికలు కుళ్ళు కుతంత్రాలతో ఆపాలని కోర్టులో పిటిషన్ వేశారో, అది ఒక తెల్ల గీతతో కొట్టేశారని, కావున ప్రజలు అందరూ మన అభ్యర్థులను అందరినీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుని పట్టణ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, తుని బీసీసెల్ అధ్యక్షులు బోడపాటి శ్రీను, అనిశెట్టి సూర్య చక్రరెడ్డి, సాపిరెడ్డి శ్రీను, కరి నాగేశ్వరరావు, మోర్త పృథ్వీ, మీలా కన్నబాబు, బోడపాటి సత్యనారాయణ, వడ్లమూరి సత్యనారాయణ, మీలా రాంబాబు, అనుకుల అబ్బులు, దండ సూర్యారావు, లంక జోషి మరియు గుడ్ ఫ్రెండ్స్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మూడో వార్డులో మన కర్రీ జగదీష్ ప్రాతినిధ్యం వస్తున్న వార్డు. ఈ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దాసరి రాజా గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రచారం చేపట్టడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రజలందరూ చాలా ఉత్సాహంతో కనపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలకి, ఇక్కడ దార్శిక్ రాజా గారు అందిస్తున్న మనసున్న పాలనకి కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం ద్వారా మనకు అర్థమవుతుంది. ఏదైతే మన ప్రభుత్వం వచ్చి రాగానే ఏదైతే గేట్ యువతల ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న ఈ మధు తుము సమస్య ఏమైతే ఉందో, మేము అది మా భుజస్కంధాల మీద, ఎమ్మెల్యే గారి భుజస్కంధాల మీద వేసుకుని దానికి పరిష్కార మార్గం చూపించాలని చెప్పి గౌరవ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారి సహకారంతో మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మా చిత్తశుద్ధితో మా శక్తివంతులు లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ విషయంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా శుభపరిణామం ఇవ్వాలి. ఏంటంటే, ఏదైతే కుళ్ళు కుటంత్రాలతో కోర్టుల్లో ఎలక్షన్లు ఆపేయమని కేసులు వేశారో, ఇవాళ గౌరవ హైకోర్టు వారు ఒక పెన్నగీటితో మొత్తం 16 పిటిషన్లు కూడా కొట్టివేయడం జరిగింది. ఘంటాపథంగా నేను చెప్పగలుగుతున్నాను, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తుని మున్సిపాలిటీకి సంబంధించి మెరుగైన ఫలితాలు సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్.